మాతో పాటు ఈ ఫ్లాట్ లోనే ఉంటాడు. మీరంతా చెప్పండి. ప్రియా, నువ్వు కూడా చెప్పు. ఎవడైనా మాట్లాడితే నరికేస్తా. ఆపండ్రా, చెప్పు ఎక్కడుంటాడో. చెప్పు తెలీదు. చెప్పు చెప్పు. అది నా చెల్లెలు సార్. అయితే వదిలేయాలా? దానికేం తెలియదు సార్. ఏం మనవలు కొడుతున్నా? నేనెవరిని చూడను. నాకు మాస్క్ కావాలి. చెప్పు. దేవుడా, హారతిచ్చి కొబ్బరికాయ కొట్టు. చెప్పు. వాళ్ళని కూడా బండికిచ్చండి రా, వాడే వస్తాడు. అందరూ బయలుదేరండి రా. లక్ష్మి, లక్ష్మి. అవును, వాళ్ళని మనం ఈ ఫ్లాట్స్ లో ఉండనివ్వడమే చేసిన తప్పు. దయచేసి అన్నయ్య ఎవరు ఏమనద్దు. అతని వల్ల మీకేం అన్యాయం జరగదు. సత్య శేష వల్ల మనలాగే మనలాగే అన్నయ్య కూడా నష్టపోయాడు. అంజలి, ఎవర్నా నన్ను చూసి జాలిపడ్డావు కదా, ఇప్పుడు మళ్ళీ భయపడదు. వీళ్ళందరి కోసం మాస్ ఇక్కడికి వస్తాడు. నీ కళ్ళ ముందే వాణ్ణి నరికేస్తా. ఏంటి షాక్ అయ్యావా అన్నయ్య? ఏంటి, వీళ్ళందరినీ వదిలేయాలా? మాస్ నాన్న నెత్తికెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే నాకు జాలిస్తుందన్నయ్య. ఏంట్రా చూపు? చంపేయాలనుంది కదూ? నీ చేయికాలు బాగుంటే చంపేసేవాడు కదూ? నేను ఒక్క మాట చెప్పానంటే వీళ్ళందరూ నిన్ను నరికేస్తారు. కానీ చావనివ్వను, ఎందుకంటే నీ కొడుకుని నేను చావగొట్టం నువ్వు చూడాలి. నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. పెద్ద పుడిగురా నువ్వు. నెల రోజులుగా నిన్ను నీ కొడుకుని ఉత్సాహ పోయిస్తున్నాను. శేషుకి నువ్వు దొరకలేదు. ఆ మాట్లాడడానికి సిగ్గులేదురా నీకు? వైజాగ్ మొత్తం మాది అంటారు. ఏం పీకర్రా మీరు? చెప్పినవన్నీ చెప్పిన డేట్కి చేశాను. 1వ తారీఖు వస్తానన్నాను, వచ్చాను. ఈ అబ్బా రే సత్య, నీ కొడుకుని పిలవరా. దుమ్ము దుమ్ము దులుపుతాను.
వాడిని చంపి వచ్చి పొడుస్తావురా నేను లేనప్పుడు వచ్చి అమాయకుల్ని కొట్టి ఆడవాళ్ళని తీసుకెళ్తావా నువ్వు ఒక మగాడివిరా రేయ్ అందరికి ఏదో మూడు ఛాన్సులు ఇస్తా ఉంటగా ఇదిగో నేను ఇస్తున్నాను తీసుకో రా Ah!
కడుపుతో ఉన్న ఆడపిల్లని తన్నప్పుడు అమ్మ గుర్తు రాలేదురా నీకు? ప్రాణం అంటే అంత భయపడేవాడివి, ప్రాణాలు ఎలా తీస్తావు రా? ఆగండ్రా, వీడి కోసం నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాను, కానీ వీడు నా చెల్లెలని చెప్పినా లెక్క చేయలేదు. రేపు మీ వరకు వచ్చిన అంతే, ఎవ్వరు వెళ్ళదు. భయపడ్డావు, ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్, తీసుకో. చావుకు నువ్వు ఎంత దూరంలో ఉన్నావో నేను అంత దూరంలో ఉన్నాను. తమ్ముందరా కాసుకో. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ని ఆదిని అన్యాయంగా చంపావు కదరా. నిన్ను చంపనరా, ప్రాణం ఉన్న శవంలా బతకాలి. అంజలి, మాస్, చాలా రోజుల తర్వాత ఒక మోకాన్ని చూశాను. రాజకీయంలో ఓడిపోతే పదవి పోవాలి, రౌటీసర్లు ఓడిపోతే ప్రాణం పోవాలి.